హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. నేను పద్మజ. ఈరోజు మనం ప్యూర్ సిల్క్ లో శారీస్ చూద్దామండి. ఈ మధ్యకాలంలో చాలా రోజులు ఏంటంటే ప్యూర్ సిల్క్ అసలు వీడియోనే చేయలేదు. ఇది ఫస్ట్ టైం అండి చేస్తున్నాను. నేను కట్టుకుంది కూడా ప్యూర్ సిల్కేనండి. ప్యూర్ సిల్క్ మీద మొత్తం హ్యాండ్ పెయింటింగ్ వచ్చింది 3 షేడ్స్. బట్ ఈ శారీ అయితే అవైలబుల్ లేదండి, నేను కొత్త కలెక్షన్ వచ్చింది చూపిస్తానండి. అండ్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. ఫస్ట్ సారీ, ఇవన్నీ మొత్తం హ్యాండ్ పెయింటింగ్ సారీస్ అండి. హ్యాండ్ పెయింటింగ్ వచ్చింది. అండ్ బేస్ కలర్ అయితే కనుక క్రీమ్ కలర్ వచ్చి కింద స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారు. దాంట్లో హాఫ్ దాకా డిజైన్ వచ్చిందండి, హ్యాండ్ పెయింటింగ్. కింద పైన బోర్డర్స్ మాత్రం కొంచెం ఆనియన్ పింక్ షేడ్ తోటి టచ్అప్ లాగా ఇచ్చారండి. అండ్ మధ్యలో శాండిల్ కలర్ వచ్చేసింది, ప్లెయిన్ వచ్చింది. శారీ అంతా ఇలానే వచ్చిందండి డిజైన్. అండ్ పళ్ళు, పళ్ళుకి అయితే ఇలాగా బిగ్ పళ్ళు వచ్చేసింది. అండ్ పీకాక్, పెద్ద పీకాక్ ఇచ్చారు. ఇది కూడా ప్యూర్ హ్యాండ్ పెయింటింగ్ వచ్చింది. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ అయితే కనుక మంచి డార్క్ షేడ్ ఇచ్చారు. ఈ ఆనియన్ పింక్ బార్డర్లో ఏ షేడ్ అయితే ఉందో ఆ షేడ్ బ్లౌజ్ వచ్చేసింది. అండ్ హ్యాండ్స్కి అయితే కనుక ఇలాగా ఇది కూడా హ్యాండ్ పెయింటింగ్ లాగా జస్ట్ హ్యాండ్స్కి ఇచ్చారండి. ఇలా వచ్చిందండి కాంబినేషన్. చాలా క్లాసీగా ఉందండి ఈ శారీస్. అండ్ ప్యూర్ కౌంట్ కూడా ఇది మంచి కౌంట్ ఉంటుందండి, 5500 పడుతుందండి. అండ్ హైట్ చెక్ చేద్దాం ఒకసారి. హైట్ అయితే కనుక 47 దాకా ఉందండి, 46 పైన ఉంది, 46 ఆర్ 47 దాకా ఉంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మంచి ఎల్లో షేడ్, మంచి ఎల్లో షేడ్ వచ్చింది. ఎల్లో షేడ్ అండి, చాలా బాగుంది, మంచి బ్రైట్ ఎల్లో. దీనికి బార్డర్స్ దగ్గర డిజైన్ లాగా ఇచ్చారు. బార్డర్స్ అయితే బ్లూ కలర్ షేడ్ వచ్చేసి వైట్ కలర్ తోటి పెద్ద ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది కూడా మొత్తం హ్యాండ్ పెయింటింగే. అండ్ పై వైపును కూడా అలానే పెయింట్ వచ్చిందండి. అండ్ పళ్ళు అండి, పళ్ళు అయితే చూడండి ఎంత పెద్ద పళ్ళు ఇచ్చారు. మొత్తం మంచి బ్లూ కలర్, బ్లూ కలర్ మీద వైట్ కలర్ తోటి ఫ్లవర్స్ లాగా వచ్చినాయి. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ కూడా బ్లూ షేడే, బ్లూ షేడ్. ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే హ్యాండ్స్ దగ్గర బోర్డర్ లాగా ఎల్లో షేడ్ వచ్చింది. ఇది కూడా షేడ్ చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ ఎల్లోకి బ్లూ కలర్ షేడ్ చాలా కరెక్ట్ మ్యాచింగ్గా చాలా బాగుంది. సేమ్ ప్రైస్ అండి, 5500 అండి. అండ్ నెక్స్ట్ మంచి లైట్ స్కిన్ కలరు, స్కిన్ షేడ్ ఉందండి. చాలా క్లాసీగా ఉందండి ఈ షేడ్ అయితే, చాలా బాగుంది, చాలా క్లాస్ లుక్లో ఉంది. తొందరగా ఈ షేడ్ రాదండి, కానీ కలర్ చూడండి ఎంత బాగుందో. దీని మీద మొత్తం ఇలాగా కింద స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చేసారు. అండ్ ఫ్రిల్స్ దగ్గర మాత్రం కొంచెం డిజైన్ ఎక్కువ వచ్చిందండి, ఫ్రిల్స్ దగ్గర ఎక్కువ వచ్చింది. మళ్ళీ తర్వాత కొంచెం తక్కువ డిజైన్ ఇచ్చారు ఇలాగా. అండ్ ఇదంతా పళ్ళు దగ్గర నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా డిజైన్ కొంచెం హెవీగా వచ్చింది. సింగిల్ పళ్ళు వేసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ పళ్ళు అండి, పళ్ళు కూడా పెద్ద ఫ్లవర్స్ లాగా సింగిల్ డిజైన్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ అయితే సేమ్ శారీ కలర్కి హ్యాండ్స్కి ఇలా బార్డర్ తోటి డిజైన్ వచ్చిందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సపోటా కలర్ కూడా అండి, సపోటా కలర్లో కూడా లైట్ షేడ్, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. సేమ్ ప్రైస్ 5500. నెక్స్ట్ ఇవి కూడా ప్యూర్ సిల్క్స్ అండి, బట్ హ్యాండ్ పెయింటింగ్ కాదు, ఇవి స్క్రీన్ ప్రింట్స్. ఇది కూడా చాలా బాగుంటుందండి, క్వాలిటీ అయితే మాత్రం చాలా మంచి షైనీగా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. ప్యూర్ సిల్క్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. ఇదైతే కనుక మంచి ఆనియన్ పింక్ షేడ్ వచ్చింది. అండ్ బ్లాక్ కలర్ షేడ్ తోటి ప్రింట్ లాగా ఇచ్చారు. అండ్ బార్డర్స్ ఎడ్జ్లు అయితే మాత్రం కొంచెం రస్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ పళ్ళు అండి ఇది. అండ్ శారీ కలరే బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ బార్డర్ మాత్రం జస్ట్ 1 ఇంచ్ బార్డర్ రస్ట్ కలర్ వచ్చిందండి, బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్ షేడ్ ఇచ్చారు. ఇది కూడా కాంబినేషన్ బాగుందండి, డిజైన్ వైజ్ అయినా కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సేమ్ ప్రైస్ అండి,
5500. నెక్స్ట్ ఇదైతే మళ్ళీ హ్యాండ్ పెయింటింగ్ వచ్చిందండి. చాలా బాగుందండి బ్లూ షేడ్. కలరు ఎగ్జాక్ట్గా వస్తుందా? కలరు వస్తుందంటండి ఎగ్జాక్ట్గానే. మంచి డార్క్ సీ బ్లూ, స్కై బ్లూలో డార్క్ షేడ్ అండి. కృష్ణ బ్లూ అనొచ్చు, ఎగ్జాక్ట్ కలర్ అండి కృష్ణ బ్లూ కలర్ అంటే. కిందంతా ఇట్లాగా హట్స్, అట్లాగా ట్రీస్, పెద్ద పెద్ద ట్రీస్, మొత్తం ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అండి. ఎంత అందంగా ఉంది చూడండి డిజైన్. అండ్ ఇది ఒక అమ్మాయి బొమ్మలాగా ఇచ్చారండి. ఫేస్ అది కూడా చాలా నీట్గా చాలా బాగా డ్రా చేశారండి. ఈ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే కొంచెం గ్రే షేడ్ ఇచ్చారు, బ్లూలోనే గ్రే షేడ్ మిక్సింగ్ అయింది. అండ్ ఓన్లీ హ్యాండ్స్కి ఇలాగ బంచ్ లాగా ఇచ్చారండి. హ్యాండ్స్కి షేడింగ్ అయితే ఇలా వచ్చిందండి, సారీ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. బాగుందండి ప్రింట్ కానీ షేడింగ్ ఇలా వచ్చి చాలా క్లాసీగా అనిపించింది, చాలా బాగుంది. ఏం పైసానండి 5500. నెక్స్ట్ ఇది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి, షిబోరి డిజైన్ వచ్చింది. షిబోరి డిజైన్ తోటి, సారీ, చాలా డిఫరెంట్ డిజైన్గా ఉందండి. అండ్ శారీ అంతా ఇలా షిబోరి వచ్చింది. అండ్ కొంచెం పింక్ ఆనియన్ పింక్ బ్లాక్ షేడ్ తోటి షిబోరి ఇచ్చేసి పళ్ళు ఇలా ఇచ్చారండి. పళ్ళు కూడా సారీ ఇట్లా ఫ్రంట్ సైడ్ నుంచి ఈ డిజైన్ వస్తుందండి. ఇక్కడ దాకా ఆ షిబోరి డిజైనే వచ్చింది. ఈ ఫ్రంట్ సైడ్ ఇక్కడంతా ఇట్లాగా బిగ్ ఒక వీల్ లాగా ఇచ్చారు. అండ్ పళ్ళుకి ఇలాగా రస్ట్ కలర్ తోటి బ్లాక్ కలర్ తోటి వచ్చింది. అండ్ బ్లౌజ్ అయితే ఇలా డార్క్ స్నఫ్ కలర్ వైన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. ఇలా వచ్చింది కాంబినేషన్. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి, చాలా కంఫర్ట్ ఉంటాయండి ఈ సారీస్. ఇది కొంచెం డిజైనర్ పీస్ అండి, చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ సారీ ప్రైస్ కూడా సేమ్ అండి 5500 పడుతుందండి. సారీ అండి ఈ సారీ ప్రైస్ అయితే కనుక 4700 పడుతుందండి. సేమ్ క్లాత్ అండి, బట్ కానీ కొంచెం అది ఓల్డ్ పీసు, అందువల్ల కొంచెం తగ్గించడం అయింది. అండ్ నెక్స్ట్ మంచి ఎల్లో అండి, ఎల్లో చాలా బాగుంది, మంచి డార్క్ బేసిన్ కలరు. దీనికి కొంచెం బ్రౌన్ షేడ్లో బార్డర్ ఎడ్జెస్ ఇచ్చారు. కింద స్కర్ట్ బార్డర్ వరకు డిజైన్ వచ్చింది, స్కర్ట్ బార్డర్ వరకు కొంచెం ఫ్లవర్ ప్రింట్ లాగా ఇచ్చారు. మిగతా హాఫ్ ప్లెయిన్ వచ్చింది. అండ్ పళ్ళు అండి, ఇది పళ్ళుకి సింపులేనండి, పళ్ళు పెద్ద ఎక్కువ హైలైట్ చేయలేదు, నార్మల్గానే ఇచ్చారు. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ అయితే బ్రౌన్ కలర్ వచ్చిందండి. సేమ్ ప్రైస్ అండి 5500 పడుతుంది. అండ్ నెక్స్ట్ మంచి డార్క్ పింక్ కలర్ అండి, బేబీ పింక్లోనే కొంచెం పీచిష్ పింక్. ఇది హ్యాండ్ పెయింటింగ్ అండి, మళ్ళీ హ్యాండ్ పెయింటింగ్ వచ్చిందండి పీచ్ పింక్. అండ్ దీనికి కూడా మంచిగా హ్యాండ్ పెయింటింగ్ చూడండి ఎంత అందంగా ఇచ్చారు. హట్స్ వచ్చినాయి, ట్రీస్ వచ్చారు, లైట్ షేడ్ మీద మొత్తం హ్యాండ్ పెయింటింగ్ ఇచ్చారు. అండ్ పైన కింద అయితే కనుక స్కై బ్లూ కలర్ షేడ్ తోటి బార్డర్స్ ఇచ్చారండి. అండ్ పళ్ళు అండి, పళ్ళు కూడా ఒక అమ్మాయి బొమ్మలాగా ఇచ్చారు. అండ్ బాగుందండి ప్రింట్ కూడా చాలా నైస్గా అనిపిస్తుంది. ఫేస్ కూడా చాలా అందంగా డ్రా చేశారండి, చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ అండి, ఇలాగ బ్లౌజ్ అయితే ఈ కలర్ గ్రే కలర్ గ్రేష్ బ్లూ కలర్ తోటి బ్లౌజ్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కూడా ఇలాగ ఒక చిన్న బోట్ లాగా అలా ఇచ్చారండి. సేమ్ ప్రైస్ అండి 5500 పడుతుంది. ఇదైతే గ్రీన్ షేడ్ వచ్చిందండి, గ్రీన్ అండ్ పైన మెంతి కలర్ వచ్చిందండి, డార్క్ మెంతి కలర్ ఎల్లో అండ్ గ్రీన్ వచ్చింది. ఆ కింద డిజైన్ పీస్ లాగా స్కర్ట్ బార్డర్ బార్డర్ లాగా ఇచ్చారండి, ఒక 7 inches బార్డర్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి ఈ డిజైన్ స్టార్ట్ అవుతుందండి. శారీ అంతా ప్లెయినేనండి, మొత్తం శారీ అంతా
స్టార్టింగ్ నుంచి ఇలా ప్లెయిన్ వచ్చేసి కింద బార్డర్ ఇచ్చారు హాఫ్ అండ్ హాఫ్ లాగా. అండ్ పళ్ళు ఇది మాత్రం, ఈ డిజైన్ మాత్రం ఫ్రంట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ జస్ట్ అంతేనండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ డిజైన్, ఇలా స్టార్ట్ అవుతుంది. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇలా ప్రింటెడ్ ఇచ్చాడండి. బార్డర్లో మనకి ఇచ్చారు కదా ప్రింట్, అదే ప్రింట్ విత్ హ్యాండ్స్కి చిన్న బార్డర్ తోటి ఇలా ఇచ్చారండి ప్రింటెడ్ బ్లౌజ్. బాగుందండి కాన్సెప్ట్, కొంచెం డిఫరెంట్గా ఉంది. కొంచెం షోల్డర్ పళ్ళు లాగా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ శారీ అంతా ప్లెయిన్ వచ్చింది, మిగతా అంతా డిజైన్ లాగా ఇచ్చారు. అండ్ ఈ శారీ ప్రైస్ అయితే 5000 పడుతుందండి. ఈ శారీ ప్రైస్ కొంచెం 5000 పడుతుందండి. అండ్ నెక్స్ట్ మంచి ఎల్లో షేడ్ అండి, మళ్ళీ చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్. మంచి ఎల్లో షేడ్ చాలా బాగుంది ఎల్లో అయితే. ఇది కూడా స్కర్ట్ బార్డరేనండి, స్కర్ట్ బార్డరే. అండ్ ఫ్రిల్స్లో మాత్రం ఇలా డిజైన్ ఎక్కువ వచ్చింది ఫ్రిల్స్లో. అండ్ ఫ్రిల్స్ తర్వాత ఈ డిజైన్ కొంచెం తగ్గిపోయింది చూడండి, తక్కువగా వచ్చింది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ పైన ఈ స్టార్టింగ్ మనకి పళ్ళు దగ్గర నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి ఈ డిజైన్ స్టార్ట్ అయింది. మొత్తం ఫ్రీ హ్యాండ్ పెయింటింగేనండి ఇది కూడా. అండ్ పళ్ళు, పళ్ళుకి ఇలా పెద్ద బంచి లాగా ఇచ్చేసారు. సేమ్ హ్యాండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ హ్యాండ్స్కి సేమ్ ఈ డిజైన్ వచ్చేసింది, మిగతా అంతా ఇలా వచ్చేసిందండి. ప్యూర్ సిల్క్ అండి, 5500 పడుతుంది. అండ్ లాస్ట్ వన్ అండి, మంచి పీచ్ పింక్ అండి. పింక్ షేడ్ డార్కేనండి, పీచ్ కలర్ కూడా డార్క్ వచ్చింది. మంచి డార్క్ కనకాంబరం కలర్, కనకాంబరం కలర్లో కూడా ఇంకా పింక్ షేడ్ వచ్చిందండి. అండ్ పైన అంతా ప్లెయిన్ వచ్చింది, కిందకు వచ్చేలకి బంచెస్ లాగా ఇచ్చారు పెద్ద బంచెస్ లాగా. అండ్ ఇంతేనండి, కింద అంతా ఒక స్కర్ట్ బార్డర్ లాగా పెద్ద క్రీమ్ కలర్ మీద బంచెస్ లాగా ఇచ్చారు. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పింక్. అండ్ పళ్ళు, పళ్ళులో ఈ గ్రీన్ షేడ్ చాలా బాగుందండి. ఈ గ్రీన్ ఇచ్చారు కదా, ఆ గ్రీన్ తోటే బ్లౌజ్ ఇచ్చారు మనకి. బ్లౌజ్ అయితే ఇలా గ్రీన్ కాంట్రాస్ట్ వచ్చింది, చాలా బాగుందండి. ఇలా వచ్చింది కాంబినేషన్, కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉందండి. అండ్ ఈ శారీ ప్రైస్ 5500. హైట్ అయితే 46 or 47 దాకా ఉందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి ఇది. అండ్ ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ఈ శారీస్ స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.